నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గేలి నడిసింది వెళ్ళిపోయింది ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చాడు ఏళ్ళ శని మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టలేదు కొన్ని అనుకోనటువంటి విజయాలు కూడా ఇచ్చాడు ఈ ఏళనాడు శని వెళ్ళిన తర్వాత అసలు ఏళ్ళనాడు శని ఉన్నప్పుడే బాగుంది మన పరిస్థితి అనే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి ఏనాడు శని నడుస్తున్నప్పుడు కూడా జనాకర్షిస్తాడు ఆ జనాకర్షణ ఈ శని లేకపోవడం వల్ల తగ్గిపోయిందా అనేటువంటి భావం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి పోటీ ప్రపంచంలో ఎదుర్కోవడానికి సిద్ధపడతారు ఉన్నటువంటి పరిజ్ఞానాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ పరిస్థితులు మారుతాయి ఆరోగ్య పరిస్థితుల్లో కూడాను కొంచెం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పెద్దవాళ్ళను చూసుకోవాలి అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు చూసుకోవాలి నిత్యం యోగా మీద మెడిటేషన్ మీద మీరు పెడుతున్న కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మరింత ఎక్కువ చేస్తారు మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజించి మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి మంచి ఫలితాలు ఉంటాయి పూజలు పురస్కారంలో కానీ శుభకార్యంలో కానీ సుమంగళి పసుపును వాడండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే ఈ సుమంగళి పసుపులో తెల్లయిస్తని వేరు కలుస్తుంది అందుకని దీని ప్రత్యేకత అది అందుకని దీన్ని వాడటం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా దూర ప్రాంత సంబంధమైన విషయాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల విషయాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల విషయాలు ఎలా ఉన్నాయో ఏంటో ఎలా ఉన్నారో వాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏం ఇబ్బందులు పడుతున్నారో అని మీరు అనుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు బాగున్నామని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేస్తారు మీకు చెప్తారు మీరు మానసికమైన సంతృప్తిని పొందగలుగుతారు కానీ ఎక్కడో ఏదో మూల ఆందోళన మాత్రం ఉంటుంది ఆ ఆందోళన తీసేయండి ఏ రకమైనటువంటి ఇబ్బంది మీకు కలగదు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఆకస్మికంగా మునిపడతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ కోణంలో చూసినా కానీ భగవంతుడి దగ్గరుండి నడిపిస్తున్నాడా అనే విధంగా మానసికమైనటువంటి ఉత్సాహము మానసికమైనటువంటి ధైర్యము భగవంతుడి మీద భక్తి మరింతగా అయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఈ తులారాశి వారికి సఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి